తెలంగాణలో రాజ్యసభ ఎన్నికలు సజావుగా ముగిశాయి. టీఆర్ఎస్ అభ్యర్థులు ముగ్గురు విజయం సాధించారు. బలం లేకపోయినా పోటీ చేసిన కాంగ్రెస్ అభ్యర్థికి 10 ఓట్లు మాత్రమే వచ్చాయి. ఇండిపెండెంట్ ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి ఓటు చెల్లదని ఈసీ తేల్చి చెప్పింది. పార్టీ ఫిరాయించిన సభ్యులపై కాంగ్రెస్ ఫిర్యాదును పరిగణలోకి తీసుకుని ఈసీ వారి ఓట్లు చెల్లుబాటు అవుతాయని ప్రకటించింది. రాజ్యసభ ఎన్నికల్లో టీఆర్ఎస్ వ్యూహం అనుకున్నది అనుకున్నట్లుగా అమలైంది. ఏ అభ్యర్థికి కేటాయించిన ఎమ్మెల్యేలు సరిగ్గా సదరు వ్యక్తికి ఓటేయడంతో ఎక్కడా లెక్క తేడా రాలేదు. టీఆర్ఎస్ అభ్యర్థులు ముగ్గురు విజయం సాధించారు. నా విజయానికి నా గెలుపుకు కృషి చేసిన ఓటుతో సహా వేసినటువంటి ముఖ్యమంత్రి గారు, గౌరవ మంత్రివర్యులు, శాసనసభ్యులు, పార్టీ నాయకులందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. సంతోష్ కుమార్ కు 32 ఓట్లు, బడుగుల లింగయ్య యాదవ్ కు 32 ఓట్లు రాగా బండ ప్రకాష్ కు మాత్రం 33 ఓట్లు వచ్చాయి. టీఆర్ఎస్ తరఫున గెలిచి ఆ పార్టీలో చేరిన ఎమ్మెల్యేలందరూ ఓటింగ్ కు హాజరై పార్టీ అభ్యర్థుల్ని గెలిపించారు. రాజ్యసభ ఎంపీలుగా గెలవగానే టీఆర్ఎస్ అభ్యర్థులు అసెంబ్లీ నుంచి అమరవీరుల స్థూపం దగ్గరకు వెళ్లి నివాళులర్పించారు. పార్టీ అధినేత పెద్దలు గౌరవనీయులు చంద్రశేఖరరావు గారు మమ్మల్ని అందరినీ ఆశీర్వదించి అట్టడుగు వర్గాల నుంచి వచ్చిన కులానికి సంబంధించిన వాళ్ళని మమ్మల్ని మొట్టమొదటిసారిగా ఈ దేశ చరిత్రలోనే ఏనాడు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి రాజ్యసభ మెట్లెక్కని వాళ్ళని మొట్టమొదటిసారిగా నన్ను, మా లింగయ్య యాదవ్ గారిని, ఉద్యమ నేత సంతోష్ గారిని రాజ్యసభకు పంపడం అనేది మాకు లభించిన అరుదైన అవకాశంగా ఈ సందర్భంగా భావిస్తున్నాం. ఉదయం 10 గంటలకే అసెంబ్లీలో పోలింగ్ మొదలైంది. మొత్తం ఎమ్మెల్యేల సంఖ్య 117 కాగా 108 మంది సభ్యులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. బీజేపీ, టీడీపీ, సిపిఎం పార్టీలు ఓటింగ్ కు దూరంగా ఉన్నాయి. దీంతో 9 మంది ఎమ్మెల్యేలు గైర్హాజరైనట్టయింది. 97 ఓట్లు టీఆర్ఎస్ అభ్యర్థులకు పడగా కాంగ్రెస్ అభ్యర్థి బలరాం నాయక్ కు 10 ఓట్లు మాత్రమే దక్కాయి. నా మీద ఇచ్చిన ఈ బాధ్యతను సక్రమంగా నిర్వర్తిస్తానని చెప్పుకుంటున్నాను. అండ్ నా గెలుపుకు ప్రత్యక్షంగా సహకరించిన మా ఎమ్మెల్యేలకు, పరోక్షంగా సహకరించిన మా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మంత్రులు, ఎంపీలకు అందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. మా కార్యకర్తలందరికి కూడా, మా అందరి వెనుకున్న మా కార్యకర్తలకు, తెలంగాణ రాష్ట్ర సమితి కార్యకర్తలకు, ఉద్యమకారులందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు మా కర్తవ్యాన్ని ఖచ్చితంగా నిర్వర్తిస్తాము. రాజ్యసభ ఎన్నికల్లో కొందరు ఎమ్మెల్యేల ఓట్లపై వివాదం నెలకొంది. తమ పార్టీ నుంచి టీఆర్ఎస్ లో చేరిన 7 ఎమ్మెల్యేలు గులాబీ అభ్యర్థులకు ఓటేశారని కాంగ్రెస్ ఎన్నికల సంఘానికి కంప్లైంట్ చేసింది. అయితే వీరి ఓట్లు చెల్లుబాటు అవుతాయని ఈసీ ప్రకటించడంతో టీఆర్ఎస్ అభ్యర్థుల గెలుపు ఖాయమైంది. అయితే ఇండిపెండెంట్ ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి ఓటు మాత్రం చెల్లలేదు. ఆయన కాంగ్రెస్ ఏజెంట్ కు చూపించి ఓటేశారని ఫిర్యాదు రావడంతో ఈసీ ఓటు చెల్లదని ప్రకటించింది.